మూడు రాజధానులే బెస్ట్. అమరావతి వాసు ధర్నా అంటే దాంట్లో ఉన్నదంతా ఫ్రాడే. చంద్రబాబు చేసినంత ఫ్రాడ్ మూడు రాజధానులు దాంట్లో అసలు వాళ్ళ కులస్తులు వాళ్ళు చేసిన పనే అది. అసలు నిజమైన రైతు ఎవరు ఈ పని చేయరు. ఎవరు ధర్నాలో నిజమైన రైతు ఎవరు లేరు. దాంట్లో ఉండేది 50% ఉంటారు నిజమైన రైతు అనేది. మిగతా వాళ్ళంతా ఈ వేరే వాళ్ళు కొనుక్కుని అది చేసిన వాళ్ళే. ఏం జరగదు, ఆయన వెళ్ళి సింగపూర్లో ఉన్నా లేదా దుబాయ్లో ఉన్న హోటల్లో కూర్చుని వ్యాపారం చేసుకోవడం, హైదరాబాద్లో కూడా ఉండలేడు. ఎందుకంటే ఆయన చేసిన అకృత్యాలు, ఆయన చేసిన వ్యాపారాలు అలా ఉన్నాయి. ఏదో ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకొచ్చాం, అంత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకొచ్చాం అని చెప్తున్నాడు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే ఆయనకు ఎకరం స్థలం వీళ్ళ దగ్గర విరిగా తీసుకుని వాళ్ళకి ఇచ్చి 100,000 రూపాయలకి ఇచ్చాడు. దాంట్లో రైతులు ఇచ్చిన వాళ్ళందరూ అమ్మేసుకున్నారు. ఆ అమ్ముకున్న వాళ్ళు కూడా కొనుక్కున్నంత వీళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళే. ఏం చేసినా ఏమీ ఉపయోగం లేదు, చెరమరుగు అయిపోవటం. అది 30% అంటే కొన్ని విధానాల్లో ఆయన మార్చుకోవాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న ఫైనాన్షియల్గా ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఉంది, రిసోర్సెస్ ఇంకా రావాలి. 1.5 ఇయర్ దాటిపోయింది. ఆయన 70% వరకే ఇదేనండి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. ఆయన వచ్చే ఈ కార్యక్రమాలు ఉన్నాయి సారా, ఆ కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అవి రిసోర్స్ చూసుకోవాలి, ఆర్థికంగా ఏమనేది చూసుకోవాలి. ఆర్థికంగా ఆయన చూసుకోకుండా అన్ని స్కీములు పెట్టడం వల్ల ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఇష్టం లేదండి. ఇప్పుడు రాజధాని అని చెప్పారు కదా, అక్కడ పెడితేనే బాగుంటుంది అని. మూడు అంటే మనం అక్కడ హైకోర్టు అక్కడ పెడతారు కర్నూలు దగ్గర, రావాలా పోవాలంటే అంత కష్టం అంటా ఉన్నారు. మరి ఇక్కడ ఇక్కడ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళాలంటే చాలా దూరం కదా, ప్రతి వాళ్ళు కర్నూలు వెళ్ళాలా హైకోర్టు. పరిపాలన బాగలేదండి, కరెక్ట్ కాదు. అతను విజన్ లేదు, అసలు అతనికి విజన్ లేదండి. తప్పు బెల్లాలు పంచడం తప్పితే విజన్ లేదు. డబ్బులు పంచడం న్యాయం ఈనిచ్చేది. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇస్తున్నారు, ఈనిచ్చేదాం. పథకాలు జరిగినాయి, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేనప్పుడు ఈ పథకాల డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు చూద్దాం. ఇప్పుడే కాదు టీడీపీ ఫెయిల్యూరు, వైసీపీ ఫెయిల్యూరు చూద్దాం. థర్డ్ ఆల్టర్నేటివ్ ఎవరున్నా సార్ రావచ్చు. ఇదంతా ఏ నాయకులు తిరుగుతున్నారు, సీఎం గారు తిరుగుతున్నాడు, ఇంట్లోనే కూర్చుంటున్నారు. అమరావతి 1 రాజధాని, అదే దాన్నే కొనసాగించాలి. అమరావతి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని శుభ్రంగా తీర్చిదిద్దారు. అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ అమరావతి రాజధాని ఉండాలని చేశారు. ఈరోజు పూర్తి రూపుతున్న అమరావతిని తీసేసి మూడు రాజధానులు కావాలంటే అది సమస్యం కాదు, అది చాలా తప్పు నిర్ణయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.